రాష్ట్రంలో మరో 3 ఈఎస్ఐ హాస్పిటల్ రాష్ట్రంలో మరో 3 ఈఎస్ఐ హాస్పిటల్లను కట్టాలని నిర్ణయించుకొని నిర్ణయించామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారట మరో కొత్తగా మరో 3 ఈఎస్ఐ హాస్పిటల్స్ రాబోతా ఉన్నాయట ఎంప్లాయిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొంత లబ్ధి రక్షణ హోమ్ శాఖల్లో అగ్నివీరులకు 10% రిజర్వేషన్ దేశవ్యాప్తంగా నిరసనల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం డిఫెన్స్ లో కోస్ట్ గార్డ్ 16 పబ్లిక్ సెక్టార్ విభాగాలకు వర్తింపు హోమ్ శాఖలో సిఏ పిఎఫ్ అస్సాం రైఫిల్స్ కు వయోపరిమితిని మరో 2 ఏళ్లు పెంచిన హోమ్ శాఖ సాయుధ దళాల్లో రిక్రూట్మెంట్ కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ స్కీమ్ లో పలు మార్పులు చేసింది అగ్నివీరులుగా 4 ఏళ్లు పనిచేసిన వాళ్లకు రక్షణ శాఖ హోమ్ శాఖల్లో 10% రిజర్వేషన్ కల్పించనుంది ఇండియన్ కోస్ట్ గార్డ్ డిఫెన్స్ సివిలియన్ పోస్టులు 16 డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో అగ్నివీరులకు 10% రిజర్వేషన్ అమలు చేస్తాం ఇప్పటికే ఎక్స్ సర్వీస్మెన్స్ కు ఉన్న రిజర్వేషన్ కి ఇది అదనం దీనికి రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ శనివారం ఆమోదం తెలిపారు అని రక్షణ శాఖ వెల్లడించింది సంబంధిత రిక్రూట్మెంట్ రూల్స్ అవసరమైన సవరణలు చేస్తాం డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ సంస్థలు కూడా రిక్రూట్మెంట్ రూల్స్ కు సవరణలు చేయాలని సూచిస్తాం అవసరమైన వయోపరిమితి సడలింపు నిబంధనలు కూడా సవరిస్తారని చెప్పి ఆయన ట్వీట్ చేసినట అయితే నిన్న జరిగినటువంటి ఆందోళన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొంత ఒక దాన్ని సవరించేటువంటి ప్రయత్నం అయితే చేసింది 4వ రోజు ఆగని నిరసనలు అనేక రాష్ట్రాల్లో కొనసాగిన అగ్నిపథ్ ఆందోళనలు బీహార్ యూపీలో రైల్వే స్టేషన్ పోలీస్ అవుట్ పోస్టులపై దాడి అనేక చోట్ల రోడ్లు బ్లాక్ వెహికల్స్ ధ్వంసం అంటూ ఒక వార్త ఇంకా కొనసాగుతూనే ఉంది ఏది ఆ విధ్వంసం దాడుల వెనుక పక్కా ప్లాన్ అదుపులో సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావు దాడులు చేయాలని యువకులను రెచ్చగొట్టినట్టు గుర్తింపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళన కేసుల దర్యాప్తు స్పీడ్ శనివారం రాత్రి దాకా మొత్తం 56 మంది నిందితుల అరెస్టు నిందితుల వాట్సాప్ గ్రూప్ల ఆధారంగా సెర్చింగ్ లోకల్ పోలీసులే కాల్పులు జరిపారన్నారు రైల్వే డిఎంఓ డిఆర్ఎం గుప్తా లోకల్ పోలీసులే కాల్పులు జరిపిండ్రు తెలంగాణ పోలీసులే చంపిర్రు తెలంగాణ ప్రభుత్వమే 25 లక్షల ఎక్స్గ్రేషన్ ఇచ్చింది తెలంగాణ మంత్రులే పాడమోస్తా ఉన్నారు ఇది డ్రామా ఇంత పెద్ద డ్రామా ఏముంటుందో చెప్పురిగా ఒక మనిషిని చంపి తర్వాత మళ్ళీ సానుభూతి పొందే ప్రయత్నం సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ నుంచి నిందితులను రిమాండ్ కు తరలిస్తున్న పోలీసులు అంటూ ఒక వార్తను చూడొచ్చుగా ఎంతసేపు ఒర్రుతారా ఒర్రి ఒర్రి నోర్లు నొస్తాయి అందుకే గమ్మున పోయి పెట్రోల్ తీసుకొచ్చి తగలబెట్టామనుకో ఒక్కసారిగా న్యూస్ బయటకు పోతుంది అంతేగాని ఎంతసేపు ఒర్రినా బ్యానర్లు చూపించినా ఏం అవ్వదు పెట్రోల్ తీసుకొస్తే 2 నిమిషాల్లో తగలబెట్టొచ్చు ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళన సమయంలో బయటకు వచ్చినటువంటి ఆడియో ఆ ఆడియోను ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇగో ఇదే ఆడియో సాయి డిఫెన్స్ అకాడమీ అది ఆయనదేనా లేకపోతే ఇంకెవరిదా తెలియదు కానీ మొత్తానికైతే నిన్న జరిగినటువంటి ఘటనలో ఒక ఆడియో టేప్ బయటకు వచ్చింది మొన్న జరిగిన ఘటనలో ఆడియో కొద్దిగా వైరల్గా మారింది దాన్ని ఎవరు మాట్లాడారు ఏం కథ అనేది తెలియదు కానీ మొత్తానికైతే ఇగో అందుకే పోయి పెట్రోల్ బంప్ పోయి పెట్రోల్ తీసుకొని వస్తే మొత్తం నలగబెట్టచ్చు 2 నిమిషాల అరే పెట్రోల్ బంప్ పోతున్నా పెట్రోల్ తీసుకురావడానికి ఎవరైనా వస్తే పెట్రోల్ తీసుకురావడానికి రండి సభ్యులు పెట్టాలని ఆగా రైతు పల్లికనే ఆ జవాబు వచ్చి ఎంతసేపు వరుగుతారు ఒర్రి ఒర్రి నొర్రులు వస్తాయి అందుకే గమ్మను పోయి పెట్రోల్ తీసుకొచ్చి తగలబెట్టేసినాం అనుకో బయటికి పోతుంది న్యూస్ అంతేగాని ఎంతసేపు ఒర్రినా ఎంతసేపు బ్యానర్లు చూపించినా ఎంత మొత్తుకున్నా ఏం అవ్వదు ఇంకొక 2 గంటలు 1 గంటలా స్క్వాడ్ వస్తే అందుకే పోయి పెట్రోల్ బంప్ పోయి పెట్రోల్ తీసుకొని వస్తే మొత్తం నలగబెట్టచ్చు 2 నిమిషాల అరే పెట్రోల్ బంప్ పోతున్నా పెట్రోల్ తీసుకురావడానికి ఎవరైనా వస్తే పెట్రోల్ తీసుకురావడానికి రండి సభ్యులు పెట్టాలని ఆగా రైతు పల్లికనే ఆ జవాబు వచ్చి రాంగి రైట్ ఇది ఆ ఆడియో సంబంధించినటువంటి ఆ వాయిస్ ఎవరిది ఏం కథ అనేది తెలియాల్సినటువంటి అంశం ఉంది మొత్తానికైతే నిన్న అధికార టీఆర్ఎస్ పార్టీ అప్పనంగా దీన్ని రాజకీయానికి మలుచుకుంది అధికార టీఆర్ఎస్ పార్టీ చాలా ఘోరంగా తాను చేసినటువంటి వ్యవహారంలోనే అధికార టీఆర్ఎస్ మలుచుకుంది ఇక
పెట్రోల్ తెస్తే రెండు నిమిషాల్లో తగలబెట్టొచ్చు అన్నటువంటి మాటలు అవైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. స్టేషన్లో దాడుల వెనుక ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలు ఉన్నట్లు గుర్తించారు. విధ్వంసానికి కుట్ర చేసిన ప్రధాన నిందితుడు ఆవుల సుబ్బారావును ప్రకాశం జిల్లా ఖమ్మంలో శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాత్రి వరకు సుమారు 56 మందిని అరెస్ట్ చేశారు. రైల్వే పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో 19 మందికి గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు. మిగతా నిందితులను విచారిస్తున్నారు. వారి ఫోన్లలోని వాట్సాప్ గ్రూపుల ఆధారంగా 250 మందికి పైగా దాడులకు పాల్పడినట్టు గుర్తించారు. గ్రూపుల్లో విద్వేషాలను రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టిన వారి నంబర్స్ ఆధారంగా గాలిస్తున్నారు. గ్రూపులో ఉన్న నంబర్లకు పోలీసులు ఫోన్ చేసి విచారణకు హైదరాబాద్ రావాలని చెప్తున్నారు. నిరసనకారుల ఆడియో రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. పెట్రోల్ బాటిల్స్, కర్రలు, రాడ్లతో దాడులు చేయాలని రెచ్చగొట్టినట్టు విచారణలో వెల్లడైంది. 26 మంది కీలకం. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన సుబ్బారావు సాయి డిఫెన్స్ అకాడమీ పేరుతో ట్రైనింగ్ సెంటర్లు నిర్వహిస్తా ఉన్నట ఆడే మొత్తం స్కెచ్ చేసిండు అనేది వాళ్ళ ఆరోపణ. అయితే వాడు వెనుక దాన్ని అవకాశంగా మలుచుకుంది అధికార టీఆర్ఎస్ పార్టీ. అంతిమ యాత్ర చుట్టూ రాజకీయం. రాకేష్ డెడ్ బాడీని తీసుకెళ్తున్న వాహనానికి టీఆర్ఎస్ జెండాలు. మంత్రులు సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హాజరు. ప్రతిపక్ష నేతలు హాజరు కాకుండా అరెస్టులు. రాకేష్ సొంతూరు దబీర్పేటలో పాడమోస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ లీడర్ అంటూ ఇక ఒక డ్రామా చూడు. రాకేష్ చంపిందే టీఆర్ఎస్ పార్టీ కదా. ఇక్కడ క్లియర్ గా లోకల్ పోలీసులే కాల్పులు జరిపారు అని చెప్పి క్లియర్ గా రైల్వే డిఆర్ఎం గుప్తా చెప్పినటువంటి మాట. అంటే లోకల్ పోలీసులు అంటే ఎవరు? ఈ ఎర్రబలి దయాకర్ రావుకు సెల్యూట్ కొట్టేటోళ్ళు, వీళ్ళందరికీ సెల్యూట్ కొట్టేటోళ్ళే కాల్చిర్రు. కాల్చినోడే 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చిండు, వాళ్ళే వచ్చి పాడేమోచారు. ఇది కథ, ఇలా డ్రామా అంతా నిన్న తీసినావనా? నిన్న పొద్దున్న నుంచే నిన్న మార్నింగ్ న్యూస్ లో చెప్పిన వరంగల్లో డ్రామా గడతా ఉంది అధికార టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఆడికి ప్రజల్ని ఎంత 200 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చారు. 200 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చి డ్రామా కట్టినాడా? వాట్సాప్లో ఉంది. ఆగో, అడ్డంగా దొరికిన టీఆర్ఎస్. ఇగో టీఆర్ఎస్ పార్టీ అక్కడికి ప్రజల్ని చూసుకొచ్చి ప్రజలు తండోపతండాలుగా తరలొస్తున్నటువంటి యాంగిల్లో కలర్ ఇచ్చింది. కానీ వాళ్ళకు 200 రూపాయలు ఇస్తూ వచ్చినామయ్యా, మాకేం సంబంధం ఇదని చెప్తా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి అంత అవసరం ఏమి ఏర్పడ్డది అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవి క్లియర్గా దొరికిపోయారు చూడు రాధురి. ఇది టీఆర్ఎస్ పార్టీ బతుకు, ఇది టీఆర్ఎస్ పార్టీ లెక్క. అదో బతుకు, అదో లెక్క టీఆర్ఎస్ పార్టీది. శవయాత్రకు కూడా కూలి మనసులను తీసుకొచ్చిందంటే ఇక ఇంతకు మించిన దిగజారిన రాజకీయం ఉంటుందా? రేవంత్ రెడ్డి పోతే అడ్డుకున్నారు ఇక్కడ. అది రేవంత్ రెడ్డి కాదు, అంటే సమర్థించడం కాదు, శవయాత్ర కూతుంటే అడ్డుకోవడం. ఎందుకు టీఆర్ఎస్ పార్టీ శవయాత్ర ఎంత క్లియర్గా దొరికిపోయిందో చూడండి. ఇక ఏం చేయాలో అర్థమవుతలే. ఇవన్నీ బయటకు వచ్చినాయి, ఆడియోలు గీడియోలు అన్ని బయటకు వచ్చినాయి. ఏం కథ, ఎటు పోయింది ఏం కథ అనేది. అగో మళ్ళన్నా జూబ్లీస్ కేసు ఎటు పోయిందన్నా అని అగో అడుగుతున్నాడు. కథం కనుమరుగు అయితేనే ఉంటాయి ఉదాహరణ కోటి. ఇగో ఈ రకంగా టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తూ ఉంటుంది. ప్రజలారా జాగ్రత్తగా ఉండండి. టీఆర్ఎస్ పార్టీ డ్రామాలు ఇవన్నీ.
ఇక విజయారెడ్డి టీఆర్ఎస్ కు రాజీనామా. టీఆర్ఎస్ కు పీజేఆర్ కూతురు విజయారెడ్డి షాక్ ఇచ్చారు, కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు. శనివారం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు విజయారెడ్డి. పీజేఆర్ ఎవరైతే పి జనార్దన్ రెడ్డి ఉన్నాడో పీజేఆర్ కూతురు నిన్న రేవంత్ రెడ్డిని కలిసింది. రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నట్టుగా తాను చెప్పింది. టీఆర్ఎస్ పార్టీకి జిహెచ్ఎంసీలో మొదటి దెబ్బ, అది బలమైనటువంటి పీజేఆర్ పీజేఆర్ ఇంటి నుంచి ఆమె పోవడం అనేది టీఆర్ఎస్ పార్టీకి ఒక దెబ్బ అయిపోయింది. ఇప్పుడు ఇక మెల్లగా ఒకరు కారు దిగుతున్నారు మెల్లగా. ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీని నమ్ముకుంటే లాభం లేదని చెప్పి మెల్లగా ఎవరు కాల్ చదువుకుంటా ఉన్నారు. ఆమె సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తాడుగా తెలుస్తా ఉంది. ఇదేదో ఉంటుందిగా తీసుకో ప్రీమియం భరత్. పీజేఆర్ పి జనార్దన్ రెడ్డి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉంటుండే, ఆయన శిష్యులే దానం నాగేందర్ కానీ చాలామంది కానీ ఇవాళ విష్ణు జూబ్లీస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొంది పీజేఆర్ మరణం. పీజేఆర్ కూతురు ఆయన పార్టీలోనే ఉండి పార్టీలోనే పరమపదం రెడ్డి గారిని కలిసి పార్టీలో త్వరలో జాయిన్ కావాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఇట్లా ప్రెస్ మీట్ ఉందని. సరే, ప్రజా కోసం చేస్తున్న ఒక ఉద్యమంలో వాళ్ళు పాల్గొంటున్నారు. సరే, నన్ను కూడా ఇక్కడ కూర్చోమంటే నేను వచ్చాను. కానీ డెఫినెట్గా రాజకీయాలంటే మనం చూస్తూ ఉన్నాము రోజు దేశం ఏ వైపు వెళ్తుందో. అలాంటి పరిస్థితిలో కాంగ్రెసే ప్రత్యామ్నాయమని మేము కూడా గాంధీ ఫ్యామిలీతోటి ఎన్ని పార్టీలు చూసాము, అంతా ఎవరి ఆడుకొని కాంగ్రెస్ పార్టీలో వెళ్తే మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో మా ముఖ్య నాయకులతోటి కానీ సపోర్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అదే బాటలో నేను కూడా రాజకీయాల్లో నానా ఆశయాలు ముందుకు తీసుకొని వెళ్ళాలని దూరం ప్రయత్నం చేశాము. ముందు పార్టీలో అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని నా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాము. ఇక్కడ ఉన్న నాయకులు ప్రతి ఒక్కరు ఎందుకంటే రైట్ అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీకి మళ్ళొక జలక్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ పత్రం టీఆర్ఎస్ పార్టీలో నిర్ణయాలు చేయటం ఎవడన్నా చూసిరా మీరు? వాళ్ళకి వెళ్ళిపోయేటోళ్ళే ఉంటారు. ఇక అయిపోయింది టీఆర్ఎస్ పార్టీ మెల్లమెల్లగా ఓడ దిగుతా ఉన్నారు. మెల్లగా దిగి ఇవన్నీ పాల్వాలి. ఇక మిగిలేదు అయ్యా కొడుకులు ఇద్దరే అండ్ల ఎవడు మిగిలాడు చెప్తున్నాగా. రాష్ట్రంలో తగ్గిన కొనుగోలు శక్తి ఆర్బీఐ రిపోర్ట్లో వెల్లడి, గ్రామాల్లో బాగా పడిపోయినట్టు ప్రకటన. నిత్యావసరాల ధరలు పెరగడమే కారణం, భారీగా పెరిగిన రాష్ట్ర ప్రభుత్వ అప్పులు. తెలంగాణ ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గుతోంది, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడం జనాలపై తీవ్ర ప్రభావం చూపెట్టినట్లు ఆర్బీఐ జూన్ రిపోర్ట్లో వెల్లడించింది. ఏప్రిల్తో పోలిస్తే మేలో కొనుగోలు శక్తి పడిపోయినట్లు వివరించింది. పట్టణాల్లో కంటే ఈ పరిస్థితి పల్లెల్లో ఎక్కువగా ఉంది. ఇతర రాష్ట్రాలతోనూ పోల్చితే తెలంగాణ కాస్త డేంజర్ జోన్లోనే ఉన్నది. అంతకుముందు నెలలో 7% ద్రవ్యోల్బణం ఉంటే మేలో 8 శాతానికి మించిన విషయాన్ని ఆర్బీఐ రిపోర్ట్లో ప్రస్తావించింది. నిరుద్యోగం, నిత్యావసరాల ధరలు పెరిగిన దానికి తగ్గట్టు జీతాలు పెరగకపోవడం ఇందుకు కారణంగా చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలకు కొనుగోలు శక్తి పోయిందట. కొనుగోలు శక్తి అంటే ఏంటంటే, పోయిన నెల మనం ఆ ఉప్పు మిరపకాయకు దానికో దీనికో ఇన్ని పైసలు పెట్టి తెచ్చుకున్నాం కదా, ఏది మే నెలలో కొన్నాం కానీ జూన్ నెలలో కొనలేకపోతున్నామట. ఎందుకు కొనలేకపోతున్నామంటే ధరలు పెరిగినాయి కాబట్టి మన కొనుగోలు శక్తి తగ్గిపోయింది, అప్పులు పెరిగిపోయినాయట తెలంగాణకు. ఇగో గీడికి తెచ్చిండు మన సార్ మన రాష్ట్రాన్ని, ఇగో ఈడికి తెచ్చిండు. కొనుగోలు శక్తి లేనటువంటి రాష్ట్రంలో ఓడు హెలికాప్టర్ వేసుకొని తిరుగుతాడు మన అయ్యే జాగిరి మన తాత సొమ్ము అయినట్టుగా జనం సొమ్ము. ఓడే కాన్వాయితోటి ఈడికే నాడికి ఆడికే నీడికి 79 కోట్ల 24 లక్షల రూపాయలు ఈడికాడికి తిరుగుతుందిగా సరిపోయింది. 79 కోట్ల 40 లక్షల రూపాయలు. ఇగో మనని ముంచిర్రు, మనకేమో ఇప్పుడు శక్తి లేదు, కొనుగోలు శక్తి లేదు, మళ్ళా బలపడ్డది మన రాష్ట్రం అని డైలాగులు. చర్చలు సక్సెస్ కాదు ఫెయిల్, మంత్రులు విద్యార్థుల తలవ మాట. IIIT స్టూడెంట్స్తో చర్చలపై సందిగ్ధత, సఫలమయ్యామన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మంత్రితో చర్చలు సక్సెస్ కాలేదన్న స్టూడెంట్స్. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ హామీ ఇవ్వాలంటూ డిమాండ్, ఆందోళనలు కొనసాగిస్తామంటూ ప్రకటన. మీరు విద్యార్థులకు కూడా చెప్పాలి, సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ హామీ వీళ్ళిద్దరే పెదబడి వాయిలా, వీళ్ళు హామీ ఇస్తే నెరవేరుతా. వీళ్ళు ఎన్ని హామీలు ఇచ్చారు ఇది వరకు?
బాసర ట్రిపులైటీ స్టూడెంట్ తో ప్రభుత్వ చర్చలపై సందిగ్ధత నెలకొంది. శనివారం అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరమణ, కలెక్టర్ ముషారఫ్ అలీ, ఎస్పీ ప్రవీణ్ కుమార్ విద్యార్థులతో చర్చించారు. అనంతరం చర్చలు సఫలమయ్యాయని మంత్రి ప్రకటించగా తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేదాకా ఆందోళన ఆగదని స్టూడెంట్స్ స్పష్టం చేశారు. ఉదయం ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరమణ స్టూడెంట్స్తో చర్చించి ఆందోళన విరమించాలని కోరగా వారు నిరాకరించారు. గిట్లా ఆడిదాన్నే ఇంత పచ్చావతాలు చెప్తుంటాడు చూడు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. దేవుళ్ళు దయాల శాఖ మంత్రి ఆయన. అస్సాం మేఘాలయలో వరదలు 31 మంది మృతి. రిలీఫ్ క్యాంపులలో 100,000 మంది 19 లక్షల మందిపై ప్రభావం. సీఎం హిమంతకు మోడీ ఫోన్ చేసిండట. అస్సాం మేఘాలయలో వరదలు విపరీతంగా వస్తూ ఉన్నాయట. 31 మంది చనిపోయారట. ఇక రానున్న 4 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు పడబోతూ ఉన్నాయట. వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. ప్రజలారా కొద్దిగా అప్రమత్తంగా ఉండండి. ఈ అన్ని నా పాలు పెడతాయి. ఇవాళ ఇండియా సౌత్ ఆఫ్రికా 5వ టీ20. నేడు సౌత్ ఆఫ్రికాతో ఇండియా 5వ టీ20 ఆడనుంది. ఇప్పటికే ఆడిన 4 మ్యాచ్ల్లో చెరో 2 గెలిచారు. నేటి మ్యాచ్లో గెలిచి సిరీస్ని దక్కించుకోవాలనే పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగుతోంది. ఇక గురుకుల సెట్ ఫలితాలు విడుదల. ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ గురుకులాల సొసైటీల్లో 5వ తరగతి ప్రవేశానికి నిర్వహించిన టీజీ సెట్ 2022 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ వెబ్సైట్లో ఫలితాలు చూడొచ్చు. దేశ భద్రతలో ఎయిర్ ఫోర్స్ ది కీ రోల్. మేడ్చల్ జిల్లా దుండిగల్లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శనివారం కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ జరిగింది. జనరల్ ఆర్మీ స్టాఫ్ చీఫ్ మనోజ్ పాండే చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన కెడెట్స్ కు ట్రోఫీలు అందజేశారు. త్రివిధ దళాల్లో ఎయిర్ ఫోర్స్ అత్యున్నత స్థానంలో ఉందని, విధి నిర్వహణలో ఫ్లయింగ్ ఆఫీసర్ సంకిత భావంతో పనిచేయాలని చెప్పి సూచించారట. హకీంపేటలో నిన్న జరిగింది అది. ఇంకా అమ్మ కాళ్ళు కడిగి ప్రధాని మోడీ తల్లి హీరాబేన్ శనివారం 99వ పుట్టినరోజు జరుపుకున్నారు. గుజరాత్ టూర్లో భాగంగా తన తల్లిని కలిసిన మోడీ ఆమె కాళ్లను కడిగి ఆశీస్సులు తీసుకున్నారు. తన తల్లికి అంకితం చేస్తూ ఒక ప్రత్యేకమైన బ్లాగ్ను మోడీ రాశారు. తల్లి చేసిన త్యాగాలు ఆమె జీవితంలో ఎదురైన ఘటనలే తన ఆలోచనలు మార్చాయని, ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని చెప్పి చెప్పినట. తల్లి కాళ్ళు కడుగుతా ఉన్నాడు నరేంద్ర మోడీ కూర్చొని. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే. అంతే ఫాదర్స్ డే. అచ్చా ఫాదర్స్ డే ఇవాళ అందరికీ. అవు నిజంగా నాకు మిత్రులు పెట్టిండే. ఫాదర్స్ డే శుభాకాంక్షలు అందరికీ. ఫాదర్స్ డే శుభాకాంక్షలు లైవ్ చూస్తున్న ప్రతి తండ్రికి. ఒక్క నిమిషం. ఏంది రైట్? ఇది ఇట్లుంటాయిగా. మెట్పల్లిలో భగ్గుమన్న రైతులు, మెట్పల్లిలో చెరుకు రైతులు భగ్గుమన్నారు. ఈ నెల 10న మెట్పల్లిలో మంత్రి కేటీఆర్ కాన్వాయ్పై చెప్పులు విసిరిన ఘటనలో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణ రెడ్డి, వెంపేట ఉప సర్పంచ్ ప్రవీణ్ ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. దీన్ని నిరసిస్తూ జిల్లా రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో మెట్పల్లిలో రైతులు ఆందోళన దిగారంటూ కేటీ రామారావు కాన్వాయ్ మీద చెప్పులు ఇసిరేస్తే పోలీసులు అరెస్ట్ చేశారు. మా తెలంగాణ మీద ఎరుగుతున్నారు కదా నువ్వు మీ అయ్య కలిసి. మేమేం చేయాలి? మా ఆయన చెప్పు చెప్పు ఇసిరేసాడంటే మామూలు ఇసిరేయలే. చెప్పు వాల్యూ కూడా తర్వాత చూపించండు. చెప్పు వాల్యూ కూడా అన్ని తెలిసినోడు కదా. ఇవన్నీ 200 బ్యాచ్. అంతిమ యాత్ర వాహనానికి టీఆర్ఎస్ జెండాల. మరి రైతుల మరణాల కాడ పెట్టరా ఈ జెండాలని చెప్పి నిన్న నేను పెట్టి. రైతుల మరణాల కాడ తర్వాత నిరుద్యోగులు మరణిస్తే చచ్చిపోయారు కదా. సాక్షిని మించిన సాక్ష్యం ఏముంటది? ఈ కింగ్ ఫిషర్ బీర్ల కాడ, పలిపట్నాల కాడ. చలో ఈ ఇందులో పాల్గొనండి. ఎందుకంటే మరి అట్లా కొట్టుడు అయితే మంచిది కాదు. మరి ఎట్లా కొట్టుడు ఏం కథనం కానీ కేటీ రామారావుని చెప్తాను కొడతాడా ఎంత బాధ. ఇగో జగిత్యాల రైతు కేటీఆర్ ను చెప్పుతో కొట్టడం కరెక్టేనా మీరు సమర్థిస్తారా అని చెప్పారంటే, ఇగో 494 ఓట్లు పడ్డాయి ఒక్కటేసారి, చూద్దాం ఇంకెంతమంది ఓటేస్తారో. ఒక్క నిమిషం. 1137 ఓట్లు 1137 14 ఓట్లు
ఇంకా ఒక నిమిషం పూర్తి కాలేదు. 1440 1746 ఓట్లు 1746 ఓట్లు ఒకటోసారి ఒక్క నిమిషానికి పడేటువంటి రిజల్ట్ చూద్దాం ఒకసారి. నిమిషంలో వేల వేలల్లో పడుతుంది. 2117 ఓట్లు పడ్డాయి. ఇంకా నిమిషం పూర్తి కాలేదు. ఒక్క నిమిషం పూర్తయింది. 2117 ఓట్లు పడ్డాయి. అసలు ఏమనుకుంటారు ప్రజలు? ఓ అమ్మ, 2500 జగిత్యాల రైతు, జగిత్యాల రైతు. ఎటో బా ఇది పైకి జగిత్యాల రైతు కేటీఆర్ ను చెప్పుతో కొట్టడం కరెక్టేనా అంటే మీరు సమర్థిస్తారా అని అడిగితే ఎస్ సమర్థిస్తామని 94% మంది చెప్తా ఉన్నారు. 96% మంది చెప్తా ఉన్నారు. జగిత్యాల రైతు కేటీఆర్ ను చెప్పుతో కొట్టడం కరెక్టేనా అంటే కరెక్టే అంటున్నారు 96% మంది. ఒక్క నిమిషంలోనే 3,236 కోట్లు వేసారు అంటే దాదాపుగా 3,150 మంది, 3,200 మంది చెప్తా ఉన్నారు కరెక్టే చెప్తూ అని కొట్టునని. 3,300 మంది ఓటేశారు. జగిత్యాల రైతు కేటీఆర్ ను చెప్పుతో కొట్టడం కరెక్టేనా మీరు సమర్థిస్తారంటే సమర్థిస్తాం ఎస్ అని చెప్పి 95% మంది చెప్తా ఉన్నారు. ఇక చూసుకో, ఇక మావిడి నారాయణ గారికి మద్దతు విపరీతంగా జమైతా ఉంది. మావిడి నారాయణ గారి చెప్పుకు ఆ చెప్పును వేలం వేస్తే మీరు ఎంత కొంటారు? మామిడి నారాయణ గారి చెప్పును వేలం వేస్తే మీరు ఎంత కొంటారు? ఇరాని యాక్షన్ మీడ కామెంట్ల పెట్టరు. మంత్రి మీదికి విసిరిన మామిడి నారాయణ రైతు కామెంట్ చేయరు. మామిడి నారాయణ గారి చెప్పు ఎంత కొంటారు మీరు? ఒకవేళ మామిడి నారాయణ గారి చెప్పును వేలం వేస్తే, మంత్రి మీదికి విసిరిన రైతు మామిడి నారాయణ గారి చెప్పును వేలం వేస్తే మీరు ఎంత కొంటారు కామెంట్ చేయండి అని చెప్పి చెప్తా ఉన్నాం. మీరు కామెంట్ రూపంలో చెప్పండి ఎంత కొంటారు ఆ చెప్పును. ఏం కథ అనేది సురు చేయ రాదు పాట ఇడుకు ఎంతనో నీ ధర సర్కారు వారి పాట ఏమంటారుగా ఫస్ట్ 10,16,000 ఇగో ఇది రైతు చెరుకు రైతులు చెప్పించి రేసినందుకు చెరుకు రైతులను కోర్టుకు తీసుకుపోతా ఉన్నారు. మామిడి నారాయణ రెడ్డికి ఏం కాదు, ఉప సర్పంచ్కి ఏం కాదు. ఎందుకంటే ఇవాళ రాష్ట్రానికి తెలిసింది నీ చెప్పు పోరు. అది ఏం చెప్పు, ఎక్కడ కొన్నావు, ఆ బ్రాండ్ ఏందో. ఇగో ఇది ఇంకా కిందేమో ఉందిగా ఉరుకుల సెట్ పడితాలు విడుదల అంటూ ఒక వార్త చూడొచ్చుగా.